బీన్స్ బిర్యానీ. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 3-4 స్పూన్స్ నెయ్యి వేసి అది కొంచెం మరిగాక 2-3 బిర్యానీ లీవ్స్ని వేసుకొని 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు బంగాళదుంప ముక్కలు, 1 కప్పు ఉల్లికాడలు, 1 కప్పు చిక్కుడు పిక్కలు వేసి బాగా కలిపి 1-2 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, 2 స్పూన్లు బిర్యానీ మసాలా పౌడర్ని యాడ్ చేసి బాగా కలిపి మళ్ళీ 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 2 కప్స్ క్లీన్డ్ బాస్మతి రైస్ని వేసి బాగా కలిపి 2 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో 3.5 కప్స్ వాటర్ని వేసుకోండి. మూడు కప్పుల వాటర్ 2 కప్పుల రైస్ కోసం, 1/2 కప్ వాటర్ వెజిటబుల్స్ కోసం వేయాలి. ఇందులో మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపి దీనిపై 1 లిడ్ని పెట్టి సిమ్లో 1-20 నిమిషాలు ఉంచండి. ఈలోపు కొంచెం నెయ్యిలో జీడిపప్పును చక్కగా వేపుకొని ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దానిపై ఈ జీడిపప్పుని గార్నిష్ చేయండి. అంతేనండి, వేడి వేడి బీన్స్ బిర్యానీ రెడీ.